हाई फ्रेंड्स अंदर की वेलकम टू श्रीधर स्टडी वीडियो चूस्ट प्रति वीडियो लाइक चेंडी एंदुकंटे वीडियो लाइक चेयडम वल्ल एंतमंदिकी मन वीडियो अनेदी रीच अवुतुंदी अदे विधंगा मीरु लाइक चेयडम वल्ल मी योक्क कामेंट्स अनेवी मनकु तोंदरगा नाकु रीच अवुतायि काबट्टी वेंटने मीरु अडिगेटुवंटि प्रश्नलकु नेनु रिप्लै इव्वडानिकि कूडा अवकाशं उंटुंदि काबट्टी वीडियो चूस्तुन्न प्रति ओक्करू लाइक चेयंडि अदे विधंगा చాలా మంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకున్న వీడియో చూస్తున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వాల్టి వీడియోలో మనకు ఏపీ డిసెట్ కు సంబంధించినటువంటి ఏదైతే మనకు హాల్ టికెట్ ప్రాసెస్ ఉందో అది ఇక్కడ మనకు హాల్ టికెట్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది సో ఇక్కడ మనకు చూసుకుంటే ఉదయం వరకు క్లోజ్డ్ అని వచ్చింది ఇక్కడ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఎనేబుల్ అయితే అయ్యింది ఇప్పుడు మనం హాల్ టికెట్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అనేది అయితే మనం చూసుకుందాం ముందుగా మనకు Google లో కాని లేదంటే Chrome లేదా బ్రౌజర్ లో కాని APDSET 2023 అని ఎంటర్ చేయగానే ఈ విధంగా మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో మరొకసారి సైట్ అనేది గుర్తుంచుకోండి APDSET 2023 సో మనకు మొదట్లోనే ఉంటుంది అక్కడ మనకు రాగానే ఈ విధంగా మనకు డిస్‌ప్లే అనేది అవుతుంది సో అదే విధంగా మీకు ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో కింద ప్రొవైడ్ చేస్తాను కావాలంటే మీరు అక్కడ క్లిక్ చేసి కూడా అక్క నుంచి మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అదే విధంగా మీకు సంబంధించినటువంటి సెంటర్ ఎక్కడ ఉందనేటువంటి విషయం కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ యొక్క హాల్ టికెట్ ప్రాసెస్ పైన ఇక్కడ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఒక నెక్స్ట్ స్టెప్ కనే తీసుకెళ్తుంది సో ఇక్కడ మనకు గమనించినట్లయితే డిసెట్ కు మీరు అప్లై చేసిన రోజు ఏదైతే క్యాండిడేట్ ఐడి ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి మరియు మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దానిని ఎంటర్ చేయాలి మరియు వెరిఫికేషన్ కోడ్ అని అడుగుతుంది ఇక్కడ ఏదైతే ఉంటుందో వాటిని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ముందుగా మనకు క్యాండిడేట్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం మరియు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేద్దాం చూడండి ఇక్కడ నేను క్యాండిడేట్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేశాను సో ఎంటర్ చేయగానే మనకు ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నేను ఒక స్టెప్ అనేది ముందుగా క్లిక్ చేస్తాను సో ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి ఒక ఫైల్ అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు చూడొచ్చు ఇక్కడ కూడా మనకు అమౌంట్ ఎంత పే చేసాం అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఐడి అంతా కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఓపెన్ అవ్వగానే సో ఏదైతే మనకు ఎడమ వైపు ఒక పిన్ అనేది మనకు కనపడుతుంది సో చూడండి ఇక్కడ మనకు ఎడమ వైపున ఒక పిన్ అనేది కనపడుతుంది సో అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అని మనకు కనపడుతుంది సో మనకు హోమ్ తో సంబంధం లేదు ఇక్కడ మనకు క్యాండిడేట్ కు సంబంధించినటువంటి సర్వీస్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ మరియు ప్రింట్ ఫామ్ తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ అని అడుగుతుంది సో మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇంతకు ముందు ఉన్నది ఏదైతే ఉంటుందో అది అప్లికేషన్ ఫామ్ అవుతుంది ఒకవేళ ప్రింట్ కావాలి ఆ అప్లికేషన్ అనుకుంటే ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేయొచ్చు మరియు మీ యొక్క హాల్ టికెట్ ఏమైనా డౌన్లోడ్ కావాలి కాబట్టి మనకి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి హాల్ టికెట్ డౌన్లోడ్ కాబట్టి ఇక్కడ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకు క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు హాల్ టికెట్ అనేది పూర్తిగా మనకు డౌన్లోడ్ అయిపోతుంది సో ఇక్కడ మనకు మీకు సెంటర్ ఎక్కడ వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అయితే ఉంటాయి ఇక్కడ మీరు ఎగ్జామ్ సంబంధించినటువంటి అడ్రస్ ఉంటుంది ఎక్కడ ఎగ్జామ్ రాయాలి ఎన్నింటికి ఎగ్జామ్ ఉంటుందని మనకి ఇచ్చారు సో ఇది మనకు 12 గంటలకు ఎగ్జామ్ అనేది సో సారీ ఇది మనకు 12వ తేదీ ఎగ్జామ్ అనేది ఉంటుంది సో మనకు వీరు 10 గంటలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మనకు 10 గంటల నుంచి 12:30 వరకు ఎగ్జామ్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక మనకు కొన్ని దీనికి సంబంధించినటువంటి సూచనలు అయితే మనకి ఇచ్చారు ఇక్కడ చెక్ ది కరెక్షన్ నేమ్ రిజిస్ట్రేషన్ నంబర్ సో మీకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నా లేదో ఒకసారి చెక్ చేసుకోండి అదే విధంగా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ కు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ అనేది తీసుకుని వెళ్ళాలి లేదంటే రేషన్ కార్డ్ మరియు స్టూడెంట్ ఐడి ఏదో ఒకటి తీసుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది మరియు ఫోటోగ్రాఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో రెండు పాస్పోర్ట్లు అనేది తీసుకుని అయితే వెళ్ళండి అదే విధంగా మనకు క్యాండిడేట్ ఆర్ నాట్ అలౌడ్ ఎనీ గాడ్జెట్స్ మొబైల్ సో మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఎవరు తీసుకుని అయితే వెళ్ళకూడదు మరియు మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ లాస్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ డివైస్ పర్సనల్ బిలాంగ్స్ టు అవుట్ సైడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ సో అదే విధంగా మీరు ఎగ్జామ్ అనేది ఒక గంట ముందుగానే అంటే
గంట 50 నిమిషాల ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి అనేది మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ మీకు ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అనేది మీకు వాళ్ళు తెలియజేస్తారు. ఆ ఎగ్జామ్కి సంబంధించి ఏం చేయాలి, ఎలా ఏంటి అనేటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు సేకరిస్తారు. ఒక 2-3 చోట్ల మీ యొక్క సిగ్నేచర్ తీసుకుంటారు. అదేవిధంగా మీరు ముందుగా వెళ్తే మీకు టైం అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటుంది. మీ కంప్యూటర్ ఏదైతే కేటాయించి ఉంటారు అక్కడ అక్కడ మీరు కూర్చొని మీకు సంబంధించినటువంటి కరెక్ట్గా ఉన్నా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఇన్సులేటర్కి మీరు ఇన్ఫామ్ అయితే చేయాలి. సో ఈ విధంగా మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మరియు మీ సెంటర్ ఎక్కడ వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని అయితే తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఏవైనా మీకు PDFs కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే కనుక 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ప్రీవియస్ మోడల్ పేపర్లు, ప్రాక్టీస్ బిట్స్, మాక్ టెస్ట్ అన్నీ కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.